గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు, పెద్దలు, మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి విజయ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, టీఎస్ఐఐసి అధ్యక్షులు యాదరి బాలమల్లు గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీ గౌరవనీయులు జయేష్ రంజన్ గారు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక గారు, కరీంనగర్ కమిషనర్ గారు క్రాంతి గారు, మన డిప్యూటీ మేయర్ గారు మేయర్ సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ స్వరూప గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర జిల్లా అధికారులకి, ఇంకా పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు కరీంనగర్లోనే తాము కోరుకున్న రంగంలో మరి ఉద్యోగం పొంది ఇక్కడే ఈరోజు శుభారంభం చేసిన ఒక 432 మంది యువకులకి యువతులకి ముందుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మై కాంప్లిమెంట్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ హవ్ యాక్చువల్లీ బీన్ ప్లేస్డ్ ఇన్ దిస్ ఐటీ టవర్ ఇన్ కరీంనగర్. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఐటీ రంగం పట్ల, ఐటీ రంగం పురోగతి పట్ల చాలా అనుమానాలు ఉండేది. హైదరాబాద్ నగరం ఒక కాస్మోపాలిటన్ నగరం, మరి రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమవుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో అనే ఒక అనుమానం, ఒక అపోహ ఆనాడు ఉండేది. ఆ రోజు రాష్ట్రం యొక్క ఐటీ ఎగుమతులు, ఐటీ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే నెంబర్ ఆ రోజు 55,000 or 56,000 ఉండేది. ఆ రోజు ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అప్పుడు నేను, మన అప్పుడున్న సెక్రటరీ గారు, నేను, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాం. ఒకటి, ఈ పురోగతి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఐటీ రంగం పరుగులు ఏదైతే పెడతా ఉన్నదో ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. ఆగకపోవడమే కాదు, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, అంటే రెట్టింపు వేగంతో, డబుల్ స్పీడ్తో ముందుకు పోవాలి అని పెట్టుకున్నాం. 5 ఏళ్లలో ఖచ్చితంగా ఐటీ ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అనుకున్నట్టుగానే 5 ఏళ్లలోనే ఈరోజు 128,000 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయంటే అందులో ఖచ్చితంగా ఇక్కడ ఉండే యువకుల, యువతుల ప్రతిభనే ముఖ్య కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే ఐటీ రంగం ఎట్లాంటి రంగం అంటే ఇందులో ప్రభుత్వ పెట్టుబడుల కంటే ఎక్కువ, ప్రభుత్వం ఒక ఎనేబ్లర్గా, అంటే ప్రభుత్వం ఒక ప్రేరకంగా పనిచేస్తుంది తప్ప ఇందులో డైరెక్ట్గా ప్రభుత్వం చేసే పాత్ర తక్కువ. ఇక్కడ మంచి విధానాలు తీసుకొని రావాలి, ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొని రావాలి, ఈకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, దాంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అనే ఆలోచనతోనే మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. కానీ ఒక విషయం, ఇక్కడ కరీంనగర్లో ఉన్న పిల్లలకు నేను చెప్పదలుచుకున్నాను, ఐటీ రంగంలో టాలెంట్ అనేది ఒక హైదరాబాద్లో చదువుకున్న పిల్లోడికో, లేదా బెంగళూరులో చదువుకున్న అమ్మాయికో, ఢిల్లీలో చదువుకున్న పిల్లలకో, లేకపోతే ముంబైలో పెరుగుతున్న పిల్లలకు మాత్రమే సొత్తు, వాళ్ళ సొంతం కాదు. టాలెంట్ అనేది ఎవరి గుత్త సొత్తు కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, రాజధాని తర్వాత ఆ స్థాయి పట్టణాలు, మన రాష్ట్రమే తీసుకుంటే కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, ఖమ్మం ఉంది, నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, ఈ రకంగా నల్గొండ ఉంది, ఎన్నో పట్టణాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలు ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఉండే టాలెంటెడ్, అక్కడ ఉండే మంచి ఉత్సాహవంతమైన పిల్లలు కూడా ఈరోజు గత్యంతరం లేక అనివార్యంగా హైదరాబాద్కో, బెంగళూరుకో పోవాల్సి వస్తున్నది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేక ఇంకో చోటికి షిఫ్ట్ కావాల్సి వస్తుంది. కానీ మీరు గమనిస్తే ఐటీ అనే పదం కూడా, నిర్వచనం కూడా మారుతూ ఉంది. ఒకప్పుడు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కానీ ఈరోజు ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీస్. మీరు చూస్తూ ఉన్నారు ఐటీ రంగం వల్ల ఎన్ని మార్పులు వస్తూ ఉన్నాయి మన మనిషి జీవితంలో అనేది కూడా రోజు చూస్తూ ఉన్నాం. చివరికి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్న పరిస్థితి, మాస్క్లు వేసుకుని మనందరం కూడా సమావేశాలు జరుపుకుంటున్న పరిస్థితి, ఈ పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ పోలీస్ కూడా ఐటీ యొక్క సొల్యూషన్స్ వాడుతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకోలేదు అనే ఒక టెక్నాలజీ కూడా, ఒక యాప్ కూడా, ఒక స్థానిక మన స్టార్టప్ డెవలప్ చేస్తే దాన్ని కూడా వాడి చాలా రకాలుగా కోవిడ్ను కూడా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోవిడ్ నియంత్రణలో కూడా తెలంగాణ ఐటీ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఈరోజు కరీంనగర్లో ముఖ్యంగా ఈ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో నేను చెప్పేది ఒకటే, టాలెంట్ ఎవరి గుత్త సొత్తు కాదు. టాలెంట్ అనేది కేవలం హైదరాబాద్లో చదువుకుంటేనో, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తేనో, అక్కడ ఉన్న వారికి మాత్రమే సొంతం మనకి లేదు అనుకోవడం మాత్రం తప్పు. ఈరోజు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లేదా టెక్నాలజీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చిన ఇన్నోవేటర్స్ని చూస్తే కూడా వాళ్ళు పెద్దగా చదువుకోలేదు.
చదువుకోని వాళ్ళు కూడా పెద్దగా చదువుకోకపోయినా లేదా అందరూ ఐశ్వర్యవంతుల కడుపులోనే పుట్టలేదు లేదా అందరూ కూడా మన అత్యున్నతమైన నగరాల్లో మాత్రమే నివసించలేదు అక్కడే చదువుకోలేదు ద్వితీయ శ్రేణి పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తమ సొంత తెలివితేటల ఆధారంగా ఈరోజు మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకుని వస్తూ ఉన్నారు ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూస్తే చాలా సంతోషం అనిపించింది పైన ఒక కంపెనీని కలిసి మాట్లాడుతూ ఉంటే టీమప్ అనుకుంటా వాళ్ళు అన్నారు సార్ మేము కరీంనగర్ కార్పొరేషన్తో ఆల్రెడీ పనిచేస్తున్నాం సార్ మేము వాళ్ళకి యాప్స్ కూడా తయారు చేసి ఇచ్చినామన్నారు చాలా బాగా అనిపించింది ఇంకో కంపెనీని కలిస్తే మేము ఫామ్ టు అదేంటది ఫామ్ టు హోమ్ వీటా అనే కంపెనీ ఫామ్ టు హోమ్ అంటే ఇక్కడ రైతు దగ్గర పండించిన పంటను డైరెక్ట్గా మేము ఇంటికి డెలివరీ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక యాప్ తయారు చేసాం సార్ మేమని వాళ్ళు ముందుకొచ్చినారు ఈ రకంగా స్థానికంగా ఉండే పిల్లల్లో కూడా మీకు చాలామంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.